దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలుపుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ దర్శనమును నూతన పరచుకొనుము. దీని ధ్యానార్థమై మనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చదివినట్లయితే, రాజైన నెబుకద్నెజరు కనిన ఒక వింతైన కలను గురించి వివరించుచున్నది. అతడు ఆ కలను మరిచిపోవుట వలన అది అతనికి మిక్కిలి కలతను కలిగించెను. అతని నిద్ర భంగమాయెను. ఆ కలను దాని భావమును తనకు తెలియజేయవలననియు, తెలియజేయని ఎడల వారు తుత్తనీయులుగా చేయబడుదురనియు, వారి ఇండ్లు పెంట కుప్పగా చేయబడుననియు అతడు అతని యొక్క జ్ఞానులకును శకునగాండ్రకును ఆజ్ఞాపించెను. వారిని తుత్తనీయులుగా చేయుట ఎంత వింతైన కార్యము! అతడు మర్చిపోయినందున వారు నిందింపబడవలెనా? ప్రియమైన వారలారా, ఈనాడు కూడా దేవుడు వారికి అనుగ్రహించిన కలను లేక పరలోక దర్శనమును మరిచిపోయిన అనేక నెబుకద్నెజరులు మన మధ్య ఉన్నారు. పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతను రాజునకు అనుగ్రహించెను అని దానియేలు పుస్తకము 2వ అధ్యాయము 37 మరియు 38వ వచనములలో చదవగలము. మన దేవుడు మనకు మహా గొప్ప దైవరాజ్యమును, అధికారమును, బలమును, ఘనతను మరియు మహాత్యమును అనుగ్రహించియున్నారు. బబులోను రాజు యొక్క కల కంటేను మన యొక్క పరలోక పిలుపు గొప్ప ప్రాముఖ్యతను కలిగియున్నది. మనము మన యొక్క పరలోక దర్శనమును మరిచిపోయిన ఎడల ఆ రాజు వలె అమాయక జనులను తుత్తునీయులుగా చేయ ప్రయత్నించుదుము. నెబుకద్నెజరు నిజముగా తన కలను మరిచిపోయెను. అయితే ఆధునిక నెబుకద్నెజరులు తమ సొంత పథకములను, కోరికలను నెరవేర్చుకొనవలెనని ఉద్దేశ్యముతో తమ దర్శనమును లేక పిలుపును మరిచిపోవుటకు ప్రయత్నించుదురు. కాబట్టి ఇంకను ఆలస్యము కాకమునుపే మన దర్శనమును నూతన పరుచుకొని మన పరలోకపు పిలుపునకు ప్రతిస్పందించ బద్దులమై ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనమ, మనము యోసేపు జీవితమును చూచినట్లయితే అతడు ఫోతీఫరు ఇంటిలో ఉన్నప్పుడు ఫోతీఫరు భార్య ద్వారా శరీరేచ్ఛకు సంబంధించిన శోధన అతనికి వచ్చెను. నిజము చెప్పవలెననినా అతడు ఆమె చేసిన ప్రతిపాదనకు అంగీకరించి ఉంటే బహు ఐశ్వర్యవంతుడై ఉండేవాడేమో. కాని యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి తనకున్న పిలుపు నిమిత్తము ఒక దర్శనము మరియు తన దేవుని నిమిత్తము ఒక గురిని కలిగి ఉండెను. కాబట్టి అతడు చెరసాలలో ఉండినప్పటికీ పిదప రాజు యొక్క కలలకు దేవుని యొక్క జ్ఞానముతో అర్థము చెప్పగలిగెను. దేవుని యొక్క జ్ఞానముతోనే 7 సంవత్సరములకు సరిపడ ధాన్యమును నిల్వ చేసి ఆ దేశమును భయంకర కరువు నుండి రక్షించి ఐగుప్తు దేశము అంతటి మీద గొప్ప అధికారిగా నియమించబడెను. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకంటూ ఇచ్చిన దర్శనము లేక పిలుపును నీవు ఏ విధముగా ఉపయోగించుచున్నావు? నేటి ఆధునిక నెబుకద్నెజరు వలె దేవుడు ఇచ్చిన దర్శనమును బబులోను కోసము అనగా లోకము మరియు లోకములోని ఆశల నిమిత్తము మరిచిపోయినట్టు నటించుచున్నావా? దేవుడు సమస్తమును గమనించుచున్నాడని గుర్తుంచుకొనుము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయము 23వ వచనమును గమనించినట్లయితే, అన్ని విషయములయందు నాకు స్వాతంత్రము కలదు కాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు అని చదువుచున్నాము. దేవుని బిడ్డలుగా ఉన్న మనము మన యొక్క క్రైస్తవ జీవితములలో తప్పక ఈ వాక్యమును గుర్తుంచుకొనవలెను. అప్పుడే మన యొక్క దర్శనము మరియు దేవుని యొక్క పిలుపును మరువక యుందుము. ప్రియమైన వారలారా, దానియేలు కొరకై దేవునికి కృతజ్ఞతలు. ఎందుకనగా కలయు దాని భావమును బయలుపరచబడినంత వరకు అతడు అత్యాశక్తితో దేవుని వెదికెను. రాజునకు ఆ కలను జ్ఞాపకము చేసి దాని భావమును తెలియజేసి తద్వారా సామూహిక హత్యకు లోనవ్వకుండా అనేకులను తప్పించెను. శరీరుల మధ్య నివసించినటువంటి శరీరమును చావునకు లోను చేసి జీవించినటువంటి దానియేలు మనకును నేడు కావలెను. అట్టి పరిశుద్ధులు మాత్రమే దర్శనమును కోల్పోయిన దేవుని ప్రజల యొక్క దర్శనమును నూతన పరచగలరు. వారు మాత్రమే ఆత్మీయ లోకమును బెదిరించుచున్న ఆత్మీయ వినాశమును నివారింపగలరు. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకను ఆలస్యము కాకమునుపే నీకు ఇవ్వబడిన దర్శనమును లేక పరలోక పిలుపును నూతన పరచుకొని యోసేపు మరియు దానియేలు వలె అనేకులకు ఆశ
ఆశీర్వాద కారణముగా మారుము. ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డ, మనకు ఇచ్చిన దర్శనమును బట్టియు తలాంతులను బట్టియు దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామని గుర్తుంచుకొనుము. ప్రభువైన యేసు మన యొక్క దర్శనమును నూతనపరుచుకొనుటకును తగిన కృపను అభిలాషను దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాపాడునుగాక. ఆమేన్. తన మహిమతో రక్షించును.